పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట కార్యదర్శి మార్మూడి థామస్ మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేసే ఆలోచన విరమించుకోవాలని, ఉచితంగా విద్యుత్ అందించాలని, రైతుల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు. నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ ప్రభుత్వం క్యాబినెట్లో ఒక తీర్మానం చేసి విడుదల చేశారు. రైతుల యొక్క మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేసి మరలా రైతులకు ఖాతాలు తెరిచి ఆ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని చింతలపూడి కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ హయాంలో 2004 తర్వాత